కంపెనీలు అంటే రకరకాల కంపెనీలు ఉంటూ ఉంటాయి, కానీ మన కంపెనీ అలా టప్పే కంపెనీ కాదు, చాలా పేరున్న కంపెనీ. వరస వరస బావా, వరస అంటే రాత్రి వరస కాదే. లైను లైన్లో నుంచోండి, లైను డిసిప్లైన్. ఇగో రాత్రి మీ ఇష్టం వచ్చినట్టు నచ్చిపోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ పొగలు మాత్రం నేను చెప్తున్నట్టు వినాలా, అర్థమైందా? ఇదిగో శుభ్రంగా సోప్ పెట్టి స్నానం చేసేసి పౌడర్ రాసేసుకుని టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి. అందరికి నైట్ డ్యూటీలు ఉన్నాయే, ఒకసారి ఎవరు లోపల మాట్లాడరు, ఎక్కడ చచ్చారు? ఎప్పుడు పడితే అప్పుడు చేత్తో పట్టు అడిగాడు. ఏం చేతులు పట్టుకున్నది? బీరుబాటులు. అసలు మీకు అద్దె కూడా నా దగ్గర బుత్తక్కువ. వాళ్ళు ఎవరు ఇవ్వన్నారు? ఎందుకు ఇచ్చానంటే మాకోసం వచ్చే ప్యాసింజర్లు ఎవరు, మీకోసం వచ్చే ఫ్రెండ్స్ ఎవరు, తేడా తెలియకుండా ఉంటదని. అవును, ఆ బుల్ల బగ్గేది ఇంకెళ్ళాడు బా, మా కాలేజీ పోర్లకే లైటింగ్. అంటే మళ్ళీ కొత్త మైన పెట్టాడా? నువ్వు బాగుపడవు. వెల్కమ్ రా. బాగున్నావు కనకాంబరం? బాగుంది, నా ఒంట్లో శ్రీదేవి హాస్పిటల్లో. అవునా, ఏ హాస్పిటల్లో? శ్రీదేవి ఎవరు? వీడి వదిన. అతను వదినకు బాగోకపోతే మీకు ఈ రేంజ్ లో కంగారు ఏంటి? ఏదో ఆమె మొగుడ్లా. అంటే ఆయన లేడు, ఎక్కడికి వెళ్ళాడు? క్యాన్సర్. ఓ ఐ యామ్ సారీ, బాధ పడకండి. కనకాంబరం, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. కనకాంబరం, దుఃఖంలో ఎంత సుఖం ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. ఏయ్ సుధా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తా. తప్పకుండా వస్తావుగా. రాక చస్తానా? రాకపోతే చస్తా. ఓకే బాయ్, టేక్ కేర్. బాయ్ కనకాంబరం. ఓకే టేక్ కేర్, బాయ్ సియా. బాయ్. మంచి హృదయం ఆవిడది కదా. ఇది పొద్దున్న, ఇది మధ్యాహ్నం, ఇది రాత్రి పడుకోబోయే ముందు. ఓ మూడు పెగ్గులు తాగు చిచ్చి, మూడు మూతలు తాగు. నా కోసం నువ్వు చాలా రిస్క్ చేసావు మురళి. నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను శ్రీదేవి. డాక్టర్ని పిల్లనా? వాడి మాటలు నమ్మకు శ్రీదేవి. ఇప్పటిదాకా నిన్ను నమ్మింది చాలు. నిన్ను మోసం చేస్తున్నాడు. అందరూ నీలాగా చేస్తారనుకోకు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు శ్రీదేవి, దీన్ని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. చేసుకుంటాను మురళి. అతని మొహం చూస్తేనే నాకు కంపరం వేస్తోంది, బయటికి వెళ్ళమను. ఇప్పుడు చెప్తున్నా విను, శ్రీదేవి కారుకి బ్రేకులు ఫెయిల్ చేసింది నేనే, తిరిగి మళ్ళీ సేవ్ చేసింది నేనే, శ్రీదేవికి నీ మీద ఉన్న ప్రేమని చెరిపేసింది నేనే, ఇప్పుడు శ్రీదేవిని పెళ్లి చేసుకోబోయేది నేనే. మురళి, అతనితో మాట్లాడి. విన్నావు కదరా, వెళ్ళరా. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు, ఆగితే సాగదు. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా, పూజకన్నీ సిద్ధం చేసుకుంటూ. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ చోలీను వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుక్కు, హే సుక్స్, సుక్ హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావటం లేదా? మర్చిపోయావా మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు? కుమారి, నువ్వా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను, నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను, ముహూర్తం పెట్టమని ఈ నీచుడు దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు, మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు, ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్ళి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు.
అవునా కాదా? పాపా అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను, అందుకే మూడు అడుగులు నడిచి ఏడు ముళ్ళు వేశాను. వేస్తావురా, ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడేమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. ఏంట్రా సారీ చేసు, నా క్యాన్సర్ అని పొరపాటు పడి శ్రీదేవి దుర్మవడానికి నీకు దగ్గర అవ్వాల్సి వచ్చింది, నన్ను క్షమించు. హలో, ఎవరు? చెప్పు. శ్రీదేవికి మురళీమోహన్ తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నువ్వు వెంటనే బయలుదేరా. వస్తున్నా. ఈ గ్యాంగ్ వాడరా మళ్ళీ? హలో, సావును వెతుక్కుంటూ వచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పరబ్రహ్మం గారు, మీకు గుడ్ న్యూస్, నాకు క్యాన్సర్ లేదు, నేను చచ్చిపోవట్లేదు. అమ్మా, అది ఎలా కుదురుద్దండి? ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయిన తర్వాత చచ్చినట్టు చచ్చిపోవాలి, లేకపోతే మా కంపెనీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ సార్, చచ్చిపోండి సార్. నేను చచ్చిపోవట్లేదురా మొగడా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్, చంపడానికి మన మనసులు ఉన్నారు. రండి, వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా చంపేస్తారు సార్. తెలిసి పడవాలనా తెలియకుండా పడవాలనా? ముందు నుంచి పడవాలా, వెనక నుంచి పడవాలా? చెప్పండి సార్, మీ బాడీలో ఏమైనా పార్ట్లు డొనేట్ చేస్తే అవి డ్యామేజ్ అవ్వకుండా పడిచేస్తారు సార్? మాట్లాడారా? ఇది మా డెత్ మెను సార్, చాలా రీజనబుల్ రేట్ సార్. పొట్టలో పొడి చంపితే 30 లక్షలు సార్, తల నరికి చంపితే 40 లక్షలు సార్, బాడీలో ఏ పార్ట్ ఆ పార్ట్లు నరికి 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 చంపితే 50 లక్షలు సార్, మీ శవం కనిపించకుండా చేస్తే 75 లక్షలు సార్. చెప్పండి సార్, మీరు ఎలా చావాలి, ఎలాంటి చావును కోరుకుంటారు? మీరే డిసైడ్ చేయండి సార్. పని చేస్తాను సార్. ఏంటి? నేను ఒక 100 మీటర్లు పరిగెత్తి విదిలేస్తాను సార్, అప్పుడు మీరు చంపేయండి సార్. చేసి రన్నింగ్ లో కిల్లింగ్ సూపర్ గా ఉంటుంది సార్. మీరు పరిగెత్తండి సార్. ఈ మధ్య మీరు బాగా వీలేస్తున్నారండి. ఏంట్రా ఇంకా విజిలేదు? శమ హ్యాండ్ ఇచ్చినట్టుంది సార్. ఏంట్రా రే, చేసింగ్ లో కిల్లింగ్ బాగుంటుందా? రన్నింగ్ లో కిల్లింగ్ బాగుంటుంది. అరే కనకాంబరం, ఎక్కడికి పరిగెడుతున్నావు? కనకాంబరం, నేను పొరపాటు పడ్డాను రా, నాకు క్యాన్సర్ లేదు, నేను చచ్చిపోవట్లేదు. మంచి పేరు చెప్పారు. మన త్యాగం, నువ్వు చేసిన త్యాగం ఏముంది? నీ మొహం మొహం కాదు, లివర్. నువ్వు చచ్చిపోతున్నా బాధతో డే నైట్ తాగి తాగి నా లివర్ పాడు చేసుకున్నాను. ఇప్పుడు బతికి బతకట్లేగా నా త్యాగం అయిపోతే చాలు. ఊరుక నేను ఊరుకున్నా తాగిన మందు ఊరుకోదు. ఇవాళ కాకపోయినా వచ్చే సంవత్సరం పగిలిపోయిన లివర్ ఊరుకోదు. నీకోసం చచ్చినప్పుడు నా కోసం నువ్వు చావాల్సిందే చావాల్సిందే చావాల్సిందే. నన్ను వదిలే, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి? ఆ మురళీమోహన్ గారితో శ్రీదేవి నిశ్చితార్థం. నేను వెళ్ళి ఆపి శ్రీదేవి నిజం చెప్పాలి. నమ్ముతుంటా? జరిగిందంతా చెప్తే తప్పకుండా నమ్ముతుంది. నేను వస్తాను. అటు శ్రీదేవితో నీ పెళ్లి జరగమానదు, ఇటు జయసుధ అన్న నీ పెళ్లి చేయగమానడు. అంటే నువ్వు ఇద్దరితో ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం. నాకు నమ్మకం లేదు. నానో అబ్బా, అటు చూడు. శివ ఊరికింపు తోస్తున్నాడు, ఇంక నీ పని అయిపోయినట్టే. ఇంకా కౌంటింగ్ ఏ మొదలవ్వలేదు, అప్పుడే బాజాబజంత్రులతో బయలుదేరావు, తర్వాత ఎలాగో ఛాన్స్ రాదేనా? ఎలాగో గెలిచేది నేనే చలమేమో. చూస్తే తెలియట్లా చచ్చినాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు, నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది. ఇది రాజకీయం రా, తెలుసులేవా? వినటానికి తీయగానే ఉంటది, అనుభవమే చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడే అందిన ఫలితాలు చూడు.
మొదటి విడత లెక్కింపులో బుడ్డ చలమయ్య గారి కంటే జార్లగడ్డ శివరాం గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. నువ్వు ఒక్కడివి బావా, రేషన్ షాపు నాకే ఇప్పించాలి. రెండో విడత ఫలితాలు, జార్లగడ్డ శివరాం గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. శివ మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చూడమ్మా. మూడో విడత ఫలితాలు, బుడ్డ చలమయ్య గారు, యార్లగడ్డ శివరాం గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు. ఆఖరి విడత ఫలితాలు, బుడ్డ చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా. పదండిరా పదండి. అందరూ దెబ్బేశారా? రేయ్ దెబ్బేసింది వాళ్ళు కదరా, ఈళ్ళు ఈళ్ళ. రేయ్ నిజం చెప్పండి, మా ఊరికి ఓటేసారా లేదా? నేను నమ్మను. మీరు నమ్మరని తెలిసే ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం, తీయండిరా. బ్యాలెట్ బాక్స్ లో లేదంటరా నీ అంకమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.